మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ నాలుగు రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువసార్లు గెలిచాడు కదా. తుముకేరు కార్మిక గాపు, ఈ నాలుగు రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. అయితే ఓడిపోయాను ఒప్పుకోండి. ఓడిపోవటం మా ఇంట వంట లేదు. ఒరే చంటి, ఏంటి ఆ పంజానికి ఒప్పుకోరా పిచ్చి సన్నా. ఓరి మేనలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ నువ్వు బామ్మవి కాదే బాబువి చెప్పలేదు. మావగారు, మీ అమ్మాయిని సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకలాగా ఎగిరి. మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ, పాపం పెళ్లి కొడుకు బ్యాండ్ మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో, నించాలన్నావు వాడేమో నంజుకు తినేశాడు. అరచి అదండి. పట్టుకోరా పట్టుకోరా పెళ్లి కోడక, ఈ ఊరు వాడ గాలించైన జాడ తెలుసుకో. సాగరిక సాని సాగరిక సా. వన్ మోర్ బటిల్. ఇంకోట ఇంకోటండి. ఒరేయ్ తెల్లారితే పెళ్లి, ఎక్కువ తాగితే చస్తావు, తాగొద్దురా. అరే తాగొద్దురా. మనిషి ఒకసారి చస్తాడు. నీకు తెలిసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నాకు తెలిసి నేను ఎప్పుడు చేస్తాను. అందుకే మనిషి బతుకునంత కాలం ఫుల్ హ్యాపీస్. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు అనుకున్నట్టు మేము మనుషులం కాదు. మాకేం పర్వాలేదు. తప్ప కరికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. ఆహా మెచ్చితిని,
మీరు తిరిగి 5 రోజులు పూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధం. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమును ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు. ఏమది ధిక్కారమా? వీరికి 5 రోజులు ఆయువును ప్రసాదించుతుంటే. ఆగండి, ఒక్క మాట. ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి ఉదయం 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరిక్కడకు రావాలను. చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదనా, జరిగింది తప్పింది, గజకేసరిప యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి, ఆ యమ ధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షింతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? ఒక్క నిమిషం కూడా ఉండటానికి కుదరదు. అందుకే ఏమిటి బాబు అనేది పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా. పోస్ట్ పోన్ చేయడానికి మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాస్, నా మాట పోని. పొంతులు గారిని అడుగు. చెప్పండి పొంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవర్లు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం ఓ అరగంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తామేంటి బావు? మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు పగలు 12 గంటల ముహూర్తం, 12:30 పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసేయ్. మన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. మన ఆశలతో పాటు ఆత్మలు కూడా చంపేశావు కదరా. ఈ 4 రోజులు టాకింగ్ డ్రింకింగ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పాండ్రా? నన్ను క్షమించండి, మళ్ళీ తిరిగి చచ్చిపోతున్నా అని గుర్తొచ్చినప్పుడల్లా తాక ఉండలేకపోయాను. తాగిన మైకల్లో మీ అందరికి ద్రోహం చేశాను. ద్రోహం ఇల్లడా, ఎంగడి తంతిన భోజనం మా చేతే తినిపించో. ఇల్లో ఆగండ్రా, వాడిని ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు. మైకల్లో వాడు నూరుజారాడు, ముహూర్తం చేజారిపోతుంది. అది నిజమే, కానీ కాలాన్ని మనం ఆపలేం కదా. కాలాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ కాల యంత్రాన్ని టిక్ 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 టిక్. మనం బ్యాట్ మోయిందన్నా. ఎలా చెప్పారమ్మా? ముళ్ళు చూడు ఎలా తిరుగుతుందో. పెద్ద ముళ్ళు ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. అమ్మో, ఇది ఆ మైల్ పగిరి గడిపనే. చంటి గారితో ఈ పెళ్లి జరిగితే మనం చావు తప్పదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆఫ్ చేయాలి. ఈ పెళ్లి ఆగాలంటే మీరు నాకు 1 లక్ష రూపాయలు అప్పివ్వాలి. నీకు కూడా అప్ప? మీ వంశానికి మేము అప్పు ఇవ్వడానికే పుట్టాం రామా. మీ నాన్న అప్పు అప్పు అంటూ మా రక్త మాంసాలు పెప్సీలా తాగేశాడు. మా నాన్నది కామెడీ, క్లీన్ ఇమేజ్, కానీ నాది ట్రాజడీ, టోటల్ డామేజ్. మీ అప్పు తీరాలన్నా, ఆకాంక్షతో నా పెళ్లి జరగాలన్నా మీరు ఈ 1 లక్ష అప్పి ఒక తప్పదు. ఆ ప్లాన్ ఏంటో చెప్పురామా. చెప్పను. రామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం. మీరు అలా కంగారు పడితే కుదరదండి. అన్ని శాస్త్ర ప్రకారం టైం ప్రకారం జరగాల్సిందే. అయ్యా, ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. బాబు, పెళ్లి కూతురు కనిపించడం లేదు. అడిగిరావుడు పెళ్లి కూతురు ఎత్తుపోయి ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు.